బాగా బోండా పూరి పని చేస్తాం పిల్లల పసి పెరుగుతాట అలా కొన్ని
నీకు ఉంచడానికి బలం కూడా లేకుంటున్నట్లది. ఇదేంటిది? ఇది గంగా సూత్రం. నీ బొంద సూత్రం. అరే పేరుకున్న పసుపులా నీరు పోతుంది. నువ్వు వయ్యమంటేనే కానీ పోసింది. ఆ ముద్దలు ఎట్లా రావాలో ఇప్పుడు ఇక నువ్వు నిద్ర వస్తాయి. అయితే నేను చేతి పెట్టి కూడా నీరే పెట్టి చూసుకుంటా, లేకపోతే గ్రామ సూత్రం ఎట్టు చూపిస్తా? అదే నువ్వు పెద్ద నీరు అమ్మ మరి ఎవరు పెట్టి అమ్మ వస్తున్నాను. నేను హిందీ మీకు నేర్తా పట్టుకుందాం. వేడా పెట్టా దండిగా చేతులు దండిగా నేను తీస్తా ముద్దలు తీస్తే మేము తీసుకపోయి మామని బ్రహ్మాండంగా ఉంటాయి ముద్దలు అయితే ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టి ఒళ్ళు కమ్మ వేసి తల్ల వేస్తారు. నువ్వు చేతి వ్యక్తి కలిసి నా పసుముతో తాల్పజా కొట్టు రెండు వైద్యుని కావాల్సింది సంచి కట్టడం చిందామని బాబా వైద్యుని కావాల్సింది సంచి కట్టడం చిందామని అసలే తినుకులు తినుకులు తప్పకుండా పట్టలేపాడు మళ్ళీ బ్రహ్మ విష్ణు ఉన్నారు మూల విరాజి విష్ణుమూర్తి అక్కడ ఊరిదా
ఉన్నాయి. ఆ మూలకాలు వెళ్ళిన మనం బస్సులే అంతే. వాళ్ళ పేరు మీద ఆఖరి ముద్ద తీయాలంటే వేయాలంటే 24 గంటలు వేయచ్చు. నువ్వు ఆ నొచ్చా ఒక బొట్టు పెట్టు ముఖం కడుకుంటూ నొచ్చా బొట్టు పెట్టుకుంటావు అంతేనా? ఆడవారికి ఏమైనా పెన్షన్లు వేనా?
పెళ్లిలోనైనా బొట్టు పెట్టుకుంటే స్త్రీ మొత్తం అందం ఉంటది ఉంటది. ఇది ఒక నదుతున్న ఒక బొట్టు పెట్టు మళ్ళా పసం పట్టు పట్టుకున్నా కుడి చెంప పెట్టు ఆడి వరకు చెంపలు పెట్టుకుంటే మొత్తం అందం ఉంటది మళ్ళా ఎడవ చెంప పెట్టు భలే ఉన్నవే నా తోడు పెట్టిద్దావా మళ్ళా కుంకో పట్టేసాయి కుంకో పట్టనా కుడి చెంప పెట్టు కుడి చెంపక ఒకటి మళ్ళా ఎడవ చెంపకు రెండు మధ్యలో చాకి చాకులుంటే మా అంత అందం ఉండదు ఏం చేస్తావు ఈ వెన్ని బొట్లైనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బొట్లు పడతాయి ఆరు బొట్లు కాళ్ళ కట్టుండాలి ఉండాలి చేతిలో కట్టుండాలి ఉండాలి బొమ్మ పెద్ద పెట్టామా మా తాతగారు దొరికింది రోల్ ఏ దరిద్రుడారు దాన్ని రోల్ అన్నారు టోపీ అంటారు అది రోలు టోపీ ఆ టోపీ ఆ రోలుకు దుడ్డు ఆ దుడ్డు నాకు తెలియదు మా తాతగారు బాగా దండ ఇది తెల్లారితే రండ దండ ఆ తెల్లారితే ముందా ఆ తెల్లారితే దరిద్రుడ పూలారం అంటే దండ అంటే అయిపోతుంది రెండు వస్తుంది పుష్కడు కాదు ఇది ఒకటి టీ షర్ట్ బుసోటు ఇదిగో నాది ఒకటి ఉన్నది ఇక చూసావా ఏంటి అది ఇదిగో నాది ఒకటి పా మా సారు పొడుగుంటే పొడిగేయాలన్నారు చిన్నదైతే చిన్నప్పుడు చిన్న ఎట్లా అంటారు పట్టి చేయాలి మా అత్త మొత్తం పర్వాతున్నది ఆయా నోటమే నానా నీకేరు కావాలి కదా నైలం సీజన్ కొంటారు కానీ జీన్స్ ప్యాంట్ కొంటారు ఇప్పుడు కొత్తగా వచ్చింది పింఛనే అవునే అత్తలు పాయింట్ వేసుకోవాలి వేసుకొని కోడళ్ళు చీరలు కట్టుకోవాలి అదేంది లేకుంటే పింఛని ఆయన మధ్యలో ఉన్నది మెసేజ్ ఆ మెసేజ్ వచ్చిందా అయ్యో జియో పాస్ చేసినావా జియో పాస్ చేసినా సెవెన్ ఎయిట్ నైన్ మా అత్తగాడి గాలు గాలు కాదే గౌన్ అంటారు అవును దానికి గుండులు పెట్టు గుండెలు ఉక్సులే ఉన్నాయా ఆ ఉక్సులు పెట్టు పెట్టినట్టే పోరాలు ఉన్నా కదా భాష అంటారు గుండెలు అంతే పోరాలు అంటే ఉంటారు అంతే కదా ఇంకా ఇవో మా అత్త కొడి పుస్తల్ తాడు మా పెడతాడు కానీ అల్లుడు పెడతాడు తాను పిచ్చి చేసేందుకు వచ్చింది మా దేశాల అల్లుడు అత్తలు తాలి కడతా మా ఊరి వాళ్ళ అత్తగారి అర్థమే చేస్తారా అది మా అత్తగారి ఇంట్లో పుట్టింది మా ఇంట్లో పుట్టలే మందు కోటి ఇంకోటి ఓ మంగళ సభలు కొట్టి లండన్ టోపీ ఎక్కడ వచ్చినావు లండన్ వెళ్ళి వచ్చింది మూడు లారీ నగలి వచ్చి మన బొమ్మ కేరీలో దొరికామో లోపల కాళ్ళ కట్టుండాలి చేతుల కట్టుండాలి నా పక్కన చెప్పండి
మారిగా పాయింట్ ఇప్పుడు చూసుకోరు ఒకసారి మా మాటలు ఆటు ఒకసారి అర్థం అన్నావు ఒకసారి వదిన అన్నావు ఇప్పుడే మరదలంటున్నావు మూడు వర్షాలు అవుతుంది ఒక వ్యక్తి కడప జిల్లాలో మా అత్త నాకు మూడు వర్షాలు అత్త అత్త మధ్యాహ్నం మరదలు మరదలు రాత్రి దీపం మలుపు రాల్చాం అత్త ఒకటే దానికి నాకు విడాకులు వాళ్ళంతా నాకు సత్కారు మంచి మంచిగా 500 పదాలు ఇప్పుడు ఎలక్షన్ దోసులే దోసులు ఒక్కరోజు వస్తే వాళ్ళు 5 దోసులు ఇది చేసుకోండి నిజమేనే ఇదోటి మీ అత్తదే ఎవరు వాళ్ళు మజ మజు నువ్వు ఒకటి చిన్నది కాదు మూట కాదు చేసినాం కదా అబ్బా నీ పసిగి ఉన్నారు మళ్ళీ కర
అంటుపోతే ఎవరు కాపాడదు తాడు బాసలు వేరు కానీ పదం ఒక్కటే బాసలాన్ని వేరు పదం అంటే ఒకటే ఒకటి ఈ లంక మంచోడే ఎప్పుడు వాడు మంచోడు మంచోడు అప్పుడు నీకు శోభరాయుడు మంచోడే సోమరాయుడు అంటే అది నువ్వే అడుగుతావు కానీ హైదరాబాద్ సామ్రాస్తాల మూడి పెట్టిన నాకు మంచిగా మీరు గుడారంపేటలో మీరే ఇద్దరు గుండీరు నాకు గుండెలు గుంటే అస్సలు పడ్డాయి మీరు గుండూరు కదా తగ్గి రాలుగా పొద్దున ఎక్కడ భోజనం పెట్టిండు మూడు సార్లు తిన్నావు ముసలి స్థానానికి నీకు మూడు సార్లు దిలుడు అవసరమా అన్నా కానీ ఏ నాకు శక్తి ఉన్నాడు అంతేనా తాడు వాత అంటే పండుగ నుంచి అదే గుంజురో ఇప్పుడు నగర కొట్టి కొట్టి అరిగిపోయింది అన్నం అరిగిపోయిందా ఇప్పుడు పోయినాక మళ్ళా నలుగురు వేసుకుంటే రెడీ మీరైతే నమ్ముకోలేదు ఎనిమిది మంది తీసుకొస్తారు 8 మంది కాదు ఇంత మందిలోకి వెళ్ళి ఒక 20 మంది తీసుకొచ్చుకోలేక ఒక 50 మంది తీసుకొచ్చుకో పోల్ పోల్ తీసుకొచ్చిండ్రా తాడు వచ్చిండు వచ్చిండు అన్ని గిలిచిండు చూస్తారు మన వాళ్ళు తాడతో పట్టుకుంటాం వస్త అయితే ఉన్నా ఇక కూర్చోరు ఇవ్వకు బలం ఉందని దిగుతాండి కదా ఎవరు సందీకుండా గురుతారో వాళ్ళ పెనాతకాలు మొక్కిన తల్లి తర్వాత తల్లి మొక్కినా తప్పు లేదు కానీ ఇప్పుడు సమయానికి నీకు ఈ ఊళ్ళో పిచ్చి కుక్కలు గంజి కుక్కలు పందులు మరులు కూడా దండం పెట్టాయి నా పత్ను అసలు పచ్చాయిందా కూసారా కూసుంటే భయం లేదు కదా దొంగ బరీ కూడా ముందుగా పేదారా పొత్తు కడతారు చిన్నది పొట్టిది బరాబర్ ఉండేది అయితే నేను వేస్తా అరే మూలకు రెండు సీజన్ ఉన్నాయి నాగరాజు నీ కోటి నరేష్ కోటి ఓ నాగరాజు నీ మధ్య నేను వస్తారు ఓ నాగరాజు నాకు కోటి చెప్పుకుంటారు ఇక్కడ కాదు చేతుల మధ్యలో మరి అక్కడ ఎత్తే అక్కడ ఉండాలి తల్లు తల్లు ఉండాలి ఖచ్చితంగా అయితే నేను తల్లుకోవాలి మరి ఇద్దరు కాలు ఉండాలి మీరు ఇద్దరు లంగలు లంగలా
రాము గారి వాచి ఇక్కడ కాలా తిరిగిరా తప్పిస్తాడు.